ఉత్తర ఆంధ్ర జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మైదాన ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. మరోవైపు విశాఖ తీరంలో సముద్రం నీరు రంగు మారింది. నీరు ఎర్రబాడడంతో చూడడానికి జనం వస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో ఈదురు గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న విజయనగరం జిల్లా వాసులు ఒక్కసారిగా వచ్చిన వర్షంతో సేదతీరారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో రోడ్లపై చెట్లు విరిగిపడుతున్నాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 3-4 రోజుల్లో తూర్పు ఈశాన్య భారతదేశంలో పిడుగు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుఫాను ప్రభావంతో బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ ప్రాంతాల్లో భారీగా పిడుగులు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అటు పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానాల మీదుగా ఇతర ప్రాంతాలపైన ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు అసోం, మేఘాలయ, ఒడిషా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మైదాన ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. మరోవైపు విశాఖ తీరంలో సముద్ర నీరు రంగు మారింది. నీరు ఎర్రబాడడంతో చూడడానికి జనం వస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఈదురు గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా మైదాన ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం పడుతోంది. మరోవైపు విశాఖ తీరంలో సముద్రం నీరు రంగు మారింది. నీరు ఎర్రబారడంతో చూడడానికి జనం వస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో ఈదురు గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితుల గురించి మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకున్నాం. రవిచంద్ర, ఉత్తరాంధ్రలో వాతావరణ మార్పులకు కారణాలు ఏంటి? అలాగే బీచ్ లో నీరు ఎందుకు రంగు మారింది? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? కళ్యాణ్, మండు వేసవితో వెలువలాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులు ఆనందాన్నిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందింది. బీహార్ అలాగే ఛత్తీస్గఢ్ నుంచి మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి వ్యాపించి ఉంది. అది అస్సా జిల్లాల మీదుగా విస్తరించి ఉండటం వల్ల దానికి అనుబంధంగా ఎక్కడైతే క్యూరోనింబస్ మేఘాలతో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇక విశాఖ ఏజెన్సీతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలంతటా కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. దాదాపుగా విశాఖపట్నంలో అయితే గంటకు పైగా వర్షం కురడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమైనవి. ప్రధాన లోతట్టు ప్రాంతాలు అయితే కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దీని అంతటికీ కూడా ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణ శాఖ చెప్తోంది. మరో 2 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కుంభవృష్టి కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఒరిస్సాను ఆనుకుని ఉన్న విశాఖ జిల్లా ఏజెన్సీతో పాటు అంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలు అయితే ఈదురుగాలు భీభత్సం చేస్తున్నాయి. చాలా చోట్ల సముద్రం అలకలోలంగా ఉంటుంది. మొత్తం కోస్ట్ లైన్ అంతటికీ కూడా భారీగా వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలోనే సముద్రంలోకి వరద నీరు కూడా భారీ వచ్చి చేరుతుంది. దాంతో విశాఖ సాగర తీరంలో సముద్రపు నీరు రంగు మారటం, ఈ 4 రోజుల నుంచి కూడా పర్యాటకులు బయటకు రాలేని వాతావరణం, కానీ ఒకసారిగా వాతావరణం మారడం, సముద్రంలో కొత్త నీరు చేరడంతో పర్యాటకులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ సముద్రం నీటిలో జలకాలాడుతున్న వాతావరణం మనకు విశాఖలో కనపడుతుంది. కళ్యాణ్, రవిచంద్ర, పిడుగులు కూడా ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. ఈ పరిస్థితి ఇంకా 8 రోజులు ఉండే అవకాశం ఉందంట?
సహజంగానే ఎండాకాలంలో పిడుగుపాటుకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్యుమోనింబస్ మేఘాలు ఫార్మేషన్ జరిగినప్పుడు, మేఘాల రాపిడి జరిగినప్పుడు సహజంగా ఈ క్యుమోనింబస్ మేఘాలు వస్తాయనేది ఒక అంచనా. ఇప్పుడు వాతావరణ శాఖ కూడా ఇస్తుంది, అలాగే విపత్తు నివారణ శాఖ కూడా స్పష్టంగా చెప్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ ఎత్తున పిడుగులు పడే అవకాశం ఉంది, కొన్ని చోట్ల అయితే అధిక సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఆయా జిల్లా యంత్రాంగాలకు అయితే అప్రమత్తమైన హెచ్చరికలు జరిగింది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. భారీ వర్షాలు నమోదయ్యేటప్పుడు బయటకు రావద్దు, వెళ్ళినంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండమని విపత్తు నివారణ శాఖ ఇప్పటికే సూచనలు చేసింది. కళ్యాణ్.